नमस्ते अम्मा न्यूज़ की स्वागत ना पेर यशवंत इक डीटेल चूस्ते तम समस्यलु परिष्करिंचालनि आदिलाबाद रूरल मंडलं परिधिलोनि कुंडी शेख गुड़ा आदिवासीलु कलेक्टरेट एदुट चेपट्टिन रिले निराहार दीक्षलु कोनसागुतुन्नायि ఐటిడిఏ పిఓ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు దీక్ష శిబిరానికి వచ్చి ఆదివాసీ బాధితులతో మాట్లాడారు. గ్రామానికి వచ్చి చూస్తామని, ఏమేం సమస్యలు ఉన్నాయో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని, దీక్షలు విరమించి సహకరించాలని కోరారు. దీనికి ఆదివాసీలు స్పందిస్తూ తమకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని, అప్పుడే ఆందోళన విరమిస్తామని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేష్, సురేందర్, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కూసం సచిన్, కుండి షేక్ కూడా గ్రామస్తులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థులను మెర్కల్ లాంటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దే క్రీడా పాఠశాల, కానీ కరోనా, నిధుల కొరత, సిబ్బందిలేమి తదితర సమస్యలతో లక్ష్యాన్ని సాధించలేకపోతుంది. జిల్లా యువతను రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో 2016లో ఏర్పాటైన ఈ స్పోర్ట్స్ స్కూల్ అటు చదువు సరిగా లేక ఇటు శిక్షణ మెరుగ్గా లేక రెండుకి చెడ్డ రేవడ్లా తయారైంది. అనేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న క్రీడా పాఠశాలపై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గుట్కాను పూర్తిగా నిషేధించేందుకు జిల్లా స్పెషల్ బ్రాంచ్ యంత్రాంగం పనిచేస్తోంది. ఇందులో భాగంగా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని రాములు కాంప్లెక్స్ లోని కవక్కల్ ట్రేడర్స్ ను తనిఖీ చేశారు. అందులో 40,000 రూపాయల విలువ గల నిషేధిత గుట్కా లభించింది. యజమాని ఎండి ఇఫ్రత్ పై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. నిందితుడు ఆస్లం ట్రేడర్స్ యజమాని వద్ద నిషేధిత గుట్కా కొనుగోలు చేసినట్టు వాంగ్మూలం ఇచ్చినందుకు ఏటుగా ఆస్లం పై కూడా కేసు నమోదు చేశారు. ఈ ఆపరేషన్ లో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐలు ముజాహిద్, పిట్టల్, కానిస్టేబుల్ జాకీర్, ఏసుదాస్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని బాలకేంద్రంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం గౌరవాధ్యక్షులు రిటైర్డ్ ఏఎస్ఐ అధికారి డాక్టర్ కెవి రమణాచారి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులతో కేక్ కట్ చేయించారు. ఒకరికొకరు తినిపించుకొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో జానపద కళాకారుడు దత్తు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. వేలమండలంలోని హేటి గ్రామంలో సీసీ రోడ్ లేక ఇబ్బందులు పడుతున్నారు కాలనీవాసులు. గత సంవత్సరం కంకర వేసి వదిలేసిన కాంట్రాక్టర్ నేటి వరకు ఎలాంటి పనులు మొదలు పెట్టలేదని, దీంతో రోడ్డు సౌకర్యం లేక కంకరపై నడవడానికి ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. కాంట్రాక్టర్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇటు పాలకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారు కరువయ్యారని ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న దృష్టికి తీసుకెళ్లి పట్టించుకోవడం లేదని చెప్పారు. పెండింగ్ లో ఉన్న 100 మీటర్ల సీసీ రోడ్డు త్వరగా పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కలమడుగు మండలంలోని లచంపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను బోర్డు ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, ఎరువుల తయారీ కేంద్రం, సవారీ బంగ్లా షెడ్డు, మురికి కాలువల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభాలు, భూమి పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్నాయని ఎమ్మెల్యే బాపురావు, డీసీసీబీ చైర్మన్ బోజారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లక్ష్మీ రాజేష్, ఎంపీటీసీ సోమన్న, ఎంపీడీఓ రమాకాంత్, తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్, నాయకులు కిరణ్, వెంకటేష్, జీవన్ రెడ్డి, రమాబాయ్, పల్లవి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వేలమండలంలోని మార్తిగూడ కే గ్రామంలో ఆదివాసులు తమ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం భీమన్న దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం గిరిజన దేవుళ్లకు మొక్కులను తీర్చుకుంటారు. గ్రామంలో సుఖ సంతోషాలతో పాటు పాడి పంటలు బాగా పండాలని, ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెలలో గ్రామ దేవతలకు పూజ చేసిన తర్వాతనే ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు, యువతి యువకులు నృత్యాలు చేసి అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సుర్పం పోతు మహారాజ్, ఆత్రం షాలిక్రావు మహాజన్, పైకు నాయక్, శంకర్, టేకాం రమేష్, విటిడిసి ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఉమ్మడంలో పలు అభివృద్ధి పనులు జరిగాయి. తేటపోచమ్మ ఆలయాభివృద్ధికి 250,000 రూపాయలు, షాదీఖానాకు 400,000 రూపాయలతో చేపట్టే పనులకు ఎమ్మెల్యే బాపురావు, డీసీసీబీ చైర్మన్ అడ్డి బోచారెడ్డి భూమి పూజ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుల మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో
సర్పంచ్ నరసింహులు, ఉప సర్పంచ్ లక్ష్మీ నాయకులు, జావేద్ మహేష్, సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను రాష్ట్రం పూర్తిగా వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తుంది. సింగరేణి విషయంలోనూ కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాన్ని టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ నిరసనలు చేయాలని నిర్ణయించింది. సింగరేణి ప్రాంతంలోని సత్తుపల్లి, కోయగూడెం, కేకే6, శ్రావణపల్లిలోని 4 బొగ్గు బ్లాక్లను కేంద్రం వేలం వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ రోజు కోల్బెల్ పరిధిలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ నిరసన దీక్షలు చేయాలని నిర్ణయించింది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఈ నిరసన దీక్షలకు దిగనున్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్ పార్టీ కేంద్రంపై పోరాటం చేసింది. కాగా ఇప్పుడు సింగరేణి విషయంలో మరోసారి అమితుమీకి సిద్ధమైంది. తెలంగాణ ఏర్పాటు అంశంపై ప్రధాని మోడీ పార్లమెంట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని తెలంగాణ ప్రజలను పోరాటాన్ని అవమానించారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం సాగిన దశాబ్దాల పోరాటాన్ని ప్రధాని మోడీ అవమానించారని కేటీఆర్ పేర్కొన్నారు. పార్లమెంట్ వేదికగా తెలంగాణ ప్రజల పట్ల చిన్నచూపు చూడడం తగదని అన్నారు. ప్రధాని తరచుగా తెలంగాణ ఉద్యమాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ సమాజానికి ప్రధాని క్షమాపణలు చెప్పాలని, దేశంలో ఎక్కడైనా మత ఉద్రిక్తతలు ఉన్నాయంటే అక్కడ ఎన్నికలు ఉన్నాయని అర్థం చేసుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నేడు అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు తెలియజేయాలని, బీజేపీ దిష్టిబొమ్మలను దహనం చేయాలని, నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఇచ్చిన 317 జీవోపై చాలా రోజులుగా ఉద్యోగ ఉపాధ్యాయులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసింది. ఈ నిరసనలకు బీజేపీ పూర్తిగా మద్దతు ప్రకటించింది. 317 జీవోను సవరించేదాకా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ మరో మహోద్యమానికి సిద్ధం కావాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఎట్లాంటి సమస్యలు ఉండవని, పిల్లలకు మంచిగా పాఠాలు చెప్పవచ్చని ఆశించి తెలంగాణ సాధనతో ఉద్యోగ ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారు. పరాయి పాలనలో ఏ స్థానికతకైతే భంగం వాటిల్లిందని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామో అదే తెలంగాణలో మళ్లీ స్థానికత కోసం ఉద్యోగ ఉపాధ్యాయులు ఆందోళన చేయాల్సి రావడం బాధాకరమని, దీనంతటికీ కారణమైన 317 జీవోను సవరించాలని కోరుతూ ఆందోళనకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయులు, వివిధ సంఘాలకు బీజేపీ పూర్తిగా అండగా ఉంటుందని అన్నారు. సకల జనుల సమ్మె విజయవంతం కావడానికి ప్రధాన కారణం ఉద్యోగ ఉపాధ్యాయులేనని, పరాయి పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని విద్యార్థులకు, తల్లిదండ్రులకు అర్థమయ్యేలా వివరించి పల్లె నుండి పట్టణం దాకా ఉద్యమాన్ని తీసుకెళ్లడంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర పోషించారని బండి సంజయ్ అన్నారు. కానీ తెచ్చుకున్న తెలంగాణలో ఉపాధ్యాయులు పడుతున్న బాధలు అన్నీ ఇన్ని కావని, ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో కారణంగా స్థానికతే ప్రశ్నార్థకంగా మారిపోయిందని అన్నారు. కుటుంబాలన్నీ చిన్నా భిన్నమయ్యే ప్రమాదం ఏర్పడిందని ఆవేదనను వ్యక్తం చేశారు. శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్లో గత వారం రోజులుగా శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు దేశంలోని ప్రముఖులంతా హాజరవుతున్నారు. మంగళవారం రోజున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. 108 దివ్య దేవాలయాలను సందర్శించారు. 2003 నుంచి చిన్నజీయర్ స్వామితో తనకు మంచి అనుభవం ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్లో భూకంపం వచ్చిన సమయంలో చిన్నజీయర్ స్వామి అక్కడ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. దేశంలో సనాతన ధర్మయాత్ర ఆగదని, దిగ్విజయంగా ముందుకు సాగుతుందని అన్నారు. రామానుజాచార్యులు అందరూ సమానం అనేవారని, శ్రీ రామానుజుల విగ్రహాన్ని దూరం నుంచి చూస్తే అద్భుతంగా ఉందని, దగ్గరికి వెళ్లిన తర్వాత శాంతి లభిస్తుందని అన్నారు. సనాతన ధర్మంకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరో ఒకరు ముందుకు వచ్చి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని, రామానుజాచార్యులు కూడా అటువంటి వారినని, రామానుజుల జీవిత సందేశాన్ని ముందుకు తీసుకెళ్లానని అమిత్ షా పేర్కొన్నారు. సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చిన్నజీయర్ స్వామికి దేశం తరఫున ధన్యవాదాలు చెబుతున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంఎంటీఎస్ 2 దశ నిర్మాణ పనులు ఆలస్యం కావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే 2 దశ పనులు ఆలస్యం అవుతున్నాయని అన్నారు. 2 దశకు రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు ఇవ్వాలని తాను ఎన్నోసార్లు లేఖలు రాశానని, కానీ కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు.
సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలను మంత్రి కిషన్ రెడ్డి మీడియాకు రిలీజ్ చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి కేంద్రం తన వాటాకువదనంగా కలిపి మొత్తం 789.28 కోట్లు ఖర్చు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 760 కోట్లు అందాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 129 కోట్లు మాత్రమే ఇచ్చిందని, మిగిలిన నిధులను రిలీజ్ చేయకపోవడంతోనే ఎంఎంటీఎస్ రెండో దశ పనులు ఆలస్యం అవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర సర్కార్ వెంటనే నిధులు విడుదల చేయాలని అన్నారు. శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్లో శ్రీ రామానుజుల సహస్రాబ్దోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 216 అడుగుల ఎత్తైన శ్రీ రామానుజుల విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించి జాతికి అంకితం చేసిన తర్వాత పెద్ద ఎత్తున భక్తులు ప్రముఖులు సమతామూర్తిని దర్శించుకుంటున్నారు. మంగళవారం రోజున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రామానుజుల విగ్రహాన్ని సందర్శించారు. శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన ప్రివ్యూ థియేటర్ ను అమిత్ షా ప్రారంభించారు. రామానుజుల సహస్రాబ్దోత్సవాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, అమిత్ షా ఇక్కడికి వచ్చి దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పారని అన్నారు. అమిత్ షా అందరికీ ప్రేరణ ఇచ్చేలా ప్రసంగించారని, రాజకీయాల్లో విభిన్న సిద్ధాంతాలు ఉన్నప్పటికీ భగవంతుడి వద్దకు అందరూ కలిసి రావాలని అన్నారు. ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు శ్రీ రామానుజుల సహస్రాబ్దోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు సమతామూర్తి విగ్రహాన్ని సందర్శిస్తున్నారు. కరోనా ఆంక్షలు ఎత్తివేయడంతో మరింత ఎక్కువ మంది భక్తులు సమతామూర్తిని సందర్శించే అవకాశం. తెలంగాణ రాష్ట్ర సాధన అంశంపై పార్లమెంట్ లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మోడీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ప్రధానిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన సమయంలో రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడని రఘునందన్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని, ఆనాడు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాకుండా అడ్డుకున్నాడని స్వయంగా ఎల్కే అద్వానీ చెప్పారని అన్నారు. నరేంద్ర మోడీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. బండిగాడు గుండుగాడు అనడం సరికాదని, తాను ఆ విధమైన పదజాలం వాడగలనని అన్నారు. సిద్ధాంతాల మీద డిబేట్ చేయాలని, వ్యక్తిగత దూషణలు సరికాదని అన్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్ కు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంతా సమానమేనని, మోడీ తెలంగాణ గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు, తెలంగాణ గురించి బీజేపీ ఎప్పుడు తప్పుగా మాట్లాడదని, మోడీని బద్నాం చేయడానికి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు. అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.